अंबेडकर जयंती सदर्भंग अनकापल्ली जिला मुनकपाड़ ग्राम मंडल बीजेपी अध्यक्ष लालम वेंकटरामनाराव अंबेडकर विग्रह की निवाळुलर्पिंचारु अंबेडकर सिद्धांत विवरी ఈ కార్యక్రమంలో దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి పొన్నపు రాజా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిరుకూరి రమేష్ పలువురు పాల్గొన్నారు अंबेडकर 132వ జయంతి సందర్భంగా మోనపురి గ్రామంలో దళిత వాడలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది డాక్టర్ బిఎల్ అంబేద్కర్ గారు కులాలకు మతాలకు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఈ రోజు రాజ్యాంగం అమలు జరుగుతున్న కారణం ముఖ్య కారణాలు మన అంబేద్కర్ గారే మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు కొంతమంది రాజకీయ పార్టీలు విమర్శించడం తగదు మరి వారి ఆలోచనలు వారి సిద్ధాంతాల వల్ల ఈ రోజు మనకి ఈ రాజ్యాంగం అమలవుతుందంటే దాని కనుక ఈయన ఎంతో కృషి ఉంది పట్టుదల ఉంది ఒక సామర్థ్య స్పృహ ఉంది అంబేద్కర్ గారు ఒక రాజకీయ నాయకునిగా ఒక సంఘ సంస్కర్తగా అనేక సేవలు అందించి ఈ రోజు ప్రపంచంలోనే లండన్ యూనివర్సిటీలో ఆయన కాంస్య విగ్రహాన్ని యూనివర్సిటీలో స్థాపించారంటే అలాంటి అదేం గౌరవం राष्ट्र मुख्यमंत्री गौरणी जगनमोहन रेड्डी गारु विजयवाड़ नडिपुड्डिलो राष्ट्र मुख्यमंत्री వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరయవాడ నడిపొడ్డిలో అంబేద్కర్ స్మృతి వనము పెడతానని చెప్పేసి వారు మాట ఇచ్చారు దళితులు బహుజనులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించి వారికి అధికారం చేపడితే వారు మరి మాట ఇచ్చారు ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు వచ్చే జయంతికైనా సరే విధువును ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నమస్కారం